అరే కృష్ణ శాస్త్రి ఈ ఓంకార శాస్త్రి పరు ప్రతిష్టకు మచ్చదచ్చావు కదా బావా వాడే వీడు వీడే వాడని చెప్తే విన్నావు కదా ఇప్పుడు చూడు ఏం జరుగు అమ్మా అదేంటి బావా వాడు తప్పు చేస్తే నన్ను కొడతావు మధ్యలో రాకు నువ్వే నా వారసుడని నమ్మేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదరా అయినా నిన్ను అనుకోడు నిన్ను ఇలా తయారు చేసిన వేదంగాడు ఎక్కడే వాడు ఆ కృష్ణ శాస్త్రి వీడేవాడు कृष्ण शास्त्री अबे ओ गिंता मुश्लोनी नीकु लवारा आयने कृष्ण शास्त्री कादु ओंकार शास्त्री मर नुवे एंदुकु वच्चिनोरा मर्यादगा मात्रा एनी मर्यादा मोचरा पक्कागु पेट्टि वाळ्ळ लोपनाडु वाणि बिलु पो सुशीरारा एट्लिच्चिना जलकु बराबरी अबे गाड़ेम पप्पु तिने मुक्क तिने दानिकी चूड्रा मन बलमेंदो चूप्तां अबे ओ एम्रा कृष्ण शास्त्री మా బాసులవర్ కి పూవిచ్చినవంట నీ అవ్వ నిన్ను చూస్తా అంటే జాలేతుందిరా బాయ్ కొటబుదైతే లేదు గందుకే గిదినం వార్నింగ్ ఇస్తానా రేపటి సంది నూగిన పూలు వట్టుకునవంటే గవి పూజ చేయనికే కావాలి కాయింత కాదు గీదు అని నకరాలు చేసినాం అనుకో బిడ్డ నీ తల్లి పూలు వట్టుకొనికి చేతులు ఉండవు నడవనికి కాళ్ళు ఉండవు సంజే చల్లడవ్ అరే ఆగ్రా పంతులే కదా పప్పు తింటాడు సైలెంట్ గా ఉంటాడు వీడేం చేస్తాడనుకున్నావు అమ్మా లోపల క్యారెక్టర్ వేరే ఉంది దాన్ని రత్తుకొట్టేవా రత్తు రత్తే అచ్చా చలో జాందో అనుకుంటుంటే మాకే దమ్కి ఇస్తున్నావురా అరే ఓ చోటే అన్న ఈ పంతులు గానికి మన టాలెంట్ ఏందో జరంత చూపిరా अम्मा प्रेम अम्मा पेली बास तो चुप अना आट मीद फिक्स बेफिकर అగ్రహారంలో నా పరువంతా పోయింది నా ముందే తెగించి వీడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఇంకా లాభం లేదు నా నిర్ణయం చెప్తున్నాను వినండి రేపే అంబుజాషికి వీడికి పెళ్లి నా నిర్ణయం కాదని ఎవరైనా వేరే నిర్ణయాలు తీసుకుంటే ఈ ఓంకారం అనే ఆకారం అగ్రహారంలో ఇంకా కనబడదు అది జరిగింది తమ్ముడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను మరి నీ లవ్ స్టోరీ ఏంటి నాదే ఉందన్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ చెప్తే అలా బోర్ కొడుతుంది అంత లెంగ్త్ నా లవ్కు వన్ సైడ్ లెంగ్త్ అన్న అదేంటి తనకు నేను నచ్చలేదన్న ఎలాగూ కలిసి బతకలేను కనీసం కలిసి చేద్దాం అనుకున్నాను కలిసి చేద్దాం అంటే ఎవరు ఒప్పుకుంటారన్న అందుకే తన రూపాన్ని నా గుండెలో పెట్టుకున్నాను ఆ అమ్మాయి ఎంత బాగుంటుందా బాగుంటుందా చూడడానికి మన నాలుకలు సరిపోవన్న ఏది నన్ను ఒకసారి చూడండి అమ్మాయే కాదండి ఇప్పుడే ఉందన్న వదిలే కానీ నీ లవ్ సక్సెస్ అన్న నువ్వు ఏ రోజు అయితే పూవిస్తే అమ్మాయి తీసుకుందో ఆ రోజు నీ లవ్ సక్సెస్ అయిపోయింది కానీ నీ లవ్ స్టోరీలో ఇద్దరు విలన్ ఉన్నారు బండోర్తో పాటు నల్లోడు కూడా ఉన్నాడు ఆ బండోర్ నేసేస్తే తాను వాడే నమ్మడం అది నీ ప్రాబ్లం బట్ వన్ థింగ్ ఈ ఐస్ రాజా ఏం చేసినా ఫిట్నెస్ ఎవిడెన్స్ ఉండకూడదు అందుకని ఇద్దరిని వేసేస్తాను బట్ నేను ఒక్కడికే పేమెంట్ ఇస్తాను సర్లే నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పని చూసుకుంటాను చూస్తా బుల్బుల్ ఎస్ బాస్ సీ
ఇది నల్లోడు కరిగి పోకముందే విసిరేడు బాస్. శ్రీశైల శివాజీ ప్రదేశ కృష్ణ ఏమైపోయావురా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమిటమ్మా ఇది, నేను ఇంకా చావలేదే, జస్ట్ సూసైడ్ చేసుకుందామని వెళ్ళానంతే. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినా, యాసిడ్ తాగడానికి వెళ్ళినా నా మాట కాదని ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టు. ఏమిటి నాన్నగారు మీ చాదస్తం, ఇప్పుడు నేనేం చేశానని ప్రేమించాను తప్ప? తప్పు నీది కాదురా, నాది. ఈ అగ్రహారంలో నిన్ను నన్ను మించిన పండితుడిని చేశాను చూడు, అదిరా నా తప్పు. హైదరాబాద్ లో వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా పూజ చేయాలంటే కృష్ణశాస్త్రి కావాలి అనుకునేలా చేశానే, అదిరా నా తప్పు. నీ గురించి ఏమాలోచించినా 190 సార్లు ఆలోచిస్తానే, అదిరా నా తప్పు. ఏ తండ్రి ఏ కొడుక్కి చేయనంత చేశానురా నీకు. అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు. 190 సార్లు నా గురించి ఆలోచిస్తారు, మీ పరువు ప్రతిష్టలు నిలబెడుతున్నానా లేదా అని. కానీ ఒక్కసారన్నా నా ఇష్టం గురించి ఆలోచించారా నాన్నగారు? చాలు నాన్నగారు, నేను ఇప్పటి వరకు కోల్పోయిన చాలు. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా? చిన్నప్పటి నుంచి నాలో పెంచుకున్న ఆశలు, కోరికలు, చిన్న చిన్న ఆనందాలు మొత్తం కోల్పోయాను. చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరతా అంటే వేద పాఠశాలలో చేర్పించారు. అప్పుడప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుంటా అంటే మన సాంప్రదాయం కాదని పంచి కట్టించారు. ఇదిగో అందమైన హెయిర్ స్టైల్ తీంచి గుండు కొట్టించి గోష్పాదం పెట్టించారు. ప్రసాదం మిగిలింది పడేయకూడదని మొత్తం అంతా నాతోనే తినిపించి నన్ను ఇంత వాణ్ణి చేశారు. అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? వద్దు, వెగట పుడుతుందని గట్టిగా అరవాలనిపించేది. బయటికి వెళ్తుంటే జనం నన్ను చూసి నవ్వుతున్నారు నాన్నగారు. మీకు తెలీదు, మీకు నచ్చినట్టుండలేక, నాకు నచ్చినట్టు గెటప్పులు మార్చలేక నరకం చూశాను. మీ పేరు నిలబెట్టుకోవడం కోసం 20 సంవత్సరాలుగా ఈ అగ్రహారంలో నన్ను ఓడిస్తూనే ఉన్నారు. చివరికి నాకు కాబోయే భార్యను కూడా మీరే సెలెక్ట్ చేసి సూపర్ అంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదు నాన్నగారు. నేను మనిషినే నాన్నగారు, మీరు తయారు చేసిన రోబోట్ కాదు. నాకు ఓ మనసు ఉంటుంది, ఆలోచించండి. నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మీ నాన్న హట్ అయినట్టున్నాడు, కొంప తీసి ఊరేసుకుంటాడేమో. జీవితం అంటే బొమ్మలాట కాదు, ఇది బొమ్మరిల్లు కాదు, ఓంకార శాస్త్రి ఇల్లు. ఇక్కడ ఉప్పు కారం తప్ప తప్పు చేసిన వాడి పట్ల మమకారం ఉండదు. ఇదేనా మీ చివరి నిర్ణయం నాన్నగారు? కృష్ణ, నేను నీతో వచ్చేస్తానన్నా, పద వెళ్ళిపోదాం. ఆగు, నీ తాళిబొట్టు, నీ నుదుటి బొట్టు తీసి ఇక్కడ పెట్టి వెళ్ళు. కృష్ణ, కృష్ణ, చూడు బేట, ఈ సాంప్రదాయాలు నా కాళ్ళు కట్టేస్తున్నాయి. బొట్టు తాళిబొట్టు లేకుండా నేను అస్సలు బాగుండను. తల్లిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు సుఖంగా ఉండు. మామయ్య బావని ఇంట్లోంచి పంపద్దు, తను ప్రేమించిన అమ్మాయితోనే. మీరెవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే నేనెందుకు ఇక్కడ? అన్నయ్య, ప్రేమే లేని ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు. ఒక ప్రేమికుని బాధ ఇంకో ప్రేమికునికే తెలుస్తుంది. నీకు నేనున్నాను, నాతో రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది, ఇక పైన ఇలాంటి టార్చర్ ఏమి ఉండవు. నీ లైఫ్ లో ఎంజాయ్ అంటే గో ప్రొసీడ్. అసలు ఈ తండ్రులంతా ఇంతేనా? కనీసం కొడుకన్న జాలి కూడా లేకుండా ఇలా బయటకు ఏంటేస్తాడా? ఇంకా నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావా? ఎప్పుడైతే నీ ఫోటోకు దండేశాడో అప్పుడే ఆయన నా దృష్టిలో చచ్చిపోయాడు. అసలు ఏంటన్నా అలా కొట్టావు? సారీ, మా నాన్నగారిని ఏమనుకో, నాకు చాలా కోపం వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇక నుంచి నీకు నేను ఉన్నాను అని. అయినా నీకెందుకు అనవసరంగా భారం? నా దారి నేను చూసుకుంటానులే. అన్నా
భారమా? ఎంత మాట అన్నావన్నా? అంటే నేను నిన్ను పోషించలేను, నీ లవ్కు నేను సపోర్ట్ చేయను, ఎటువంటి హెల్ప్ చేయలేను అనుకుంటున్నావా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసా? ఏంటట? బెంచు కారులో తిరిగేవాడైనా, బిఎండబ్ల్యూలో తిరిగేవాడైనా, ఎప్పుడో ఒకప్పుడు నా బండే కాల్సిందే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వినేవాడైనా, ఇలయ రాజా మ్యూజిక్ వినేవాడైనా, చివరికి నా మ్యూజిక్ వినుకుంటూ పోవాల్సిందే. ఎన్ని గోతులు తీసి పైకొచ్చిన వాడైనా సరే, చివరికి మా గోతిలో పడాల్సిందే. నేను ఎన్నో బిజినెస్ లకు పూజ చేశాను, గాని ఇలాంటి బిజినెస్ నేను ఎప్పుడు పూజ చేయలేదు. ఇలాంటిది ఒకటి ఉంటుందని నేను వినేలేదు. వింటమేంటన్నయ్యా, డైరెక్ట్ గా చూపిస్తాను రానా. క్లాస్ డెత్ బ్యూరో. ఈ డెత్ బ్యూరో ఏంటి కొత్తగా? ఏం లేదన్నయ్య, ఎవరింట్లోనైనా శవం లేస్తే ఆ శవాన్ని సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. ఓదార్చడానికి మనుషుల దగ్గర నుంచి పిండాలు తినడానికి కాకులను కూడా మేమే సప్లై చేస్తాం. నేనే నేనే వచ్చేదాన్ని బంగారం. కాకులు అరుస్తున్నాయి, ఏదో కొత్త పేరు వచ్చింది రండి. ఎక్కడికి పోయేవాళ్ళు నువ్వు లేక ఉదయం నుంచి ఎన్ని శవబేరాలు మిస్ అయ్యావో నీకు తెలుసా? కాసేపు అయితే నా శవాన్నే ఊరేగించాల్సి వచ్చేది, నీకు తెలుసా? అమ్మాయి కాదా, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళావారా? కాదరా, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను. తిరిగి వచ్చావే, వెళ్ళావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు అని. అసలు ఏం జరిగిందంటే, రౌండ్ 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 అప్. ఇంత జరిగిందా? థాంక్స్ అన్న. థాంక్ యూ, మంచి టైమింగ్ లో దూకి మా ఊరిని కాపాడినందుకు. అన్న పేరేంటి? కృష్ణ శాస్త్రి. శాస్త్ర, మంచి పని చేసేవాళ్ళు. ఇంతవరకు మన గ్రూప్ లో పంతులు గారే లేరనుకున్నాను, ఇప్పుడు ఆయన్ని కూడా తీసుకొచ్చావు. ఇక్కడ నుంచి టోటల్ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు. ఇంతకీ వీళ్ళంతా ఎవరు? సారీ అన్నయ్య, పరిచయం చేయలేదు కదా. వీడి పేరు పుత్రుని. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇలా తయారైపోయాడు. జీవితంలో వైరాగ్యం చెంది మాతో చేరాడు. శవాల దగ్గర భగవద్గీత చదువు. వీడి పేరు ధనరాజ్. చూడటానికి శవంలా ఉంటాడని శవరాజ్ అని ముద్దుగా చెప్పింది చాలు. శవం లేచిన దగ్గర నుంచి శ్మశానంలో కప్పెట్టే వరకు సంగీత కచేరి మొత్తం మనదే. దిస్ ఇస్ మై ఇన్స్ట్రుమెంట్. ఊదకు, ఊపిరి ఆగిపోతే. వీడు సన్నాసి. శవాల సైజుల ప్రకారం కరెక్ట్ కొలతలతో పాడే కట్టి గొయ్యి తీసి బాధి పెట్టడంలో వీడు ఎక్స్పర్ట్. కానీ మాటలు రావు. వీడికి ఇదొక్కటే వచ్చు, ఎందుకో రెగ్యులర్ గా వాడుతుంటాడు. అల్లుడు వస్తున్నా. వీడి పేరు భైరవ, మా అందరికి పెద్దది. శవాల దగ్గర మనుషుల సప్లై దగ్గర నుంచి పిండాలు తినడానికి కాకుల్ని కూడా దగ్గరుండి సప్లై చేస్తాడు. దిస్ ఇస్ మై టీమ్. హౌ ఇస్ ఇట్? అందరి పేర్లు చెప్పావు, మరి నీ పేరు చెప్పలేదేంటి? క్లాస్. క్లాసా? అదేంటి? క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ మాస్ అని టైటిల్ పెట్టుకుంటే, మాస్ లో ఉన్న నేను క్లాస్ అని పెట్టుకున్నాను. ఆ రకంగా అందరిని కలుపుకుంటూ ముందుకు పోతున్నాను. అధ్యక్ష, ఏంటల్లుడు? ఈ రోజు నుంచి అన్నయ్య మనతోటే ఉంటున్నాడు. అన్నయ్య లవ్కు మన అందరం జోహార్ కొడదాం, సపోర్ట్ చేద్దాం. ఇంకేంటి ఆలోచిస్తున్నావు అన్నయ్య, రా ఎంజాయ్ చేద్దాం. వీడేంటి ఇలా విచిత్రంగా మెలకలు తిరుగుతున్నాడు? వాడు ఏమంటున్నాడంటే, నీ మూడ్ చేంజ్ చేయడానికి, నిన్ను ఎంటర్టైన్ చేయడానికి మంచి ఒక మంచి మసాలా సాంగ్ ఇద్దాం అంటున్నాడు.